వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఎంసెట్ 2022 సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారని చాలామంది స్టూడెంట్స్ అయితే చూస్తున్నారు కదా. సెకండ్ ఫేజ్ సంబంధించి అసలు షెడ్యూల్ డేట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, కౌన్సిలింగ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది క్లియర్ డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మనకు టూ రీజన్స్ అయితే ఉన్నాయి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడానికి ఎప్పుడు చేస్తారనేది. ఫస్ట్ వన్, మీకు ఇక్కడ లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారు, రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ 27/9/2022 వరకు డేట్ ఇచ్చారు. సో ఈరోజు నైట్ వరకు ఎండ్ అవుతే ఎన్ని సీట్స్ వేకెంట్ ఉన్నాయనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే అందరు స్టూడెంట్స్ అయితే రిపోర్టింగ్ చేయరు కదా, సో దానివల్ల మనకు ఒక రిపోర్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ జోసా కౌన్సిలింగ్లో ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లో సీట్ రావడానికి మ్యాక్సిమం స్టూడెంట్స్కి ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ అందరూ డ్రాప్ అవుతారు. సో జోసా సెకండ్ ఫేజ్ రిలీజ్ చేసిన తర్వాత మనకు ఇంకా క్లారిటీ వస్తుంది. దాంతోపాటు మనకు ఏపీఎంసెట్ సంబంధించి మెయిన్గా ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయాల్సి ఉంది. ఈ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తే కానీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఈ మెరిట్ లిస్ట్ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ చేస్తారు కాబట్టి ఎన్సీసీ స్పోర్ట్స్ కంపల్సరీగా మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయాల్సి ఉంటుంది. రిలీజ్ చేసిన తర్వాతే మీకైతే కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మరి ఇది ఎప్పుడు వస్తుందంటే మనకు ఇంకా వన్ వీక్ ఆ 10 డేస్ లోపల, అంటే మ్యాక్సిమం ఆఫ్టర్ దసరా లోపు మనకైతే దీనికి సంబంధించి ఆన్ ఆర్ బిఫోర్ దసరా హాలిడేస్ లోపు అయితే కంపల్సరీగా లిస్ట్ అయితే వస్తుంది. వచ్చిన వెంటనే కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తే మీరు కాలేజ్ జాయినింగ్ మనకు రెగ్యులర్ క్లాసెస్ సంబంధించి డీటెయిల్స్ ఇచ్చాను కదా, ఆ లోపు మీరు అందరూ కాలేజీకి వెళ్ళైతే జాయిన్ అవ్వచ్చు. సో ఇది సెకండ్ ఫేజ్ సంబంధించి కంప్లీట్ అప్డేట్. సో మీకు ఇంకా మరి ఏ అప్డేట్ వచ్చినా, లిస్ట్ రిలీజ్ అయినా, వేకెన్సీ కంప్లీట్ లిస్ట్ వచ్చినా, లేదు జోసా కౌన్సిలింగ్లో డ్రాప్ అయిపోయిన స్టూడెంట్స్ లిస్ట్ వచ్చినా, ఏదొచ్చినా సరే మీకు వెంటనే అయితే ఇన్ఫామ్ చేస్తాను. దాని ద్వారా మనకు కట్ ఆఫ్ ఎంత తగ్గుతుంది, ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయనేది క్లారిటీ వస్తుంది. మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తే ఆ కాలేజీలో కంపల్సరీగా సీట్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.